సో గైస్, మీరు ఇంతవరకు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో రవి తెలుగు ఎడిట్స్ పేజ్ లింక్ ఇచ్చిన, దాంట్లో ప్రివ్యూస్ అన్నీ కింద అప్లోడ్ చేస్తున్నాం. సో ఆ ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసుకోండి, మీకు హెచ్డి క్వాలిటీతోని ప్రివ్యూస్ అయితే అక్కడ దొరుకుతాయి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఓకే. ఇంతసేపు నువ్వే గిరినావు, ఏం సైలెంట్ ఉన్నాం, రేపు మా టైం కూడా వస్తుంది, అప్పుడు సినిమా మేము చూపిస్తాం. సో గైస్, అలైట్ మోషన్ వచ్చిన తర్వాత నేను డైరెక్ట్గా బీట్ మార్క్ వెళ్ళిపోతాను అనమాట. సో ఈ బీట్ మార్క్ లేదంటే బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్లో పెట్టేస్తాను. మీకు కావాలంటే పీజన్స్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే పిఎన్జీ పీజన్స్ కాదు, సారీ పిఎన్జీ అంటే బ్యాక్గ్రౌండ్ పిఎన్జీ. మీకు ఇష్టమైన బ్యాక్గ్రౌండ్ అయితే మీరు పెట్టుకోవచ్చు, లేకపోతే నేను ఇచ్చిన పిఎన్జీని అయితే మీరు పెట్టుకోవచ్చు అనమాట బ్యాక్గ్రౌండ్లో. సో ఇక్కడ ఏంటంటే ఫోటోస్ సెలెక్ట్ చేసుకోవాలి గైస్. నేను ఫస్ట్ ఫోటోస్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి చెప్తా. ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మీ ఫోల్డర్స్ అవైలబుల్ ఉంటాయి. ఈ ఫోల్డర్స్లో మీరు మీ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకుంటాను, ఒక నిమిషం. సో గైస్, ఇక్కడ చూసుకోవచ్చు నేను పిక్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. సో డీజెడ్ టిల్లు హీరోలో ఉన్న పిక్స్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఎక్స్ట్రా పార్ట్ ఏమైనా ఉంటే దీనిపైన క్లిక్ చేసి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోవచ్చు. మళ్ళీ ప్లస్ పైన క్లిక్ చేసి మీడియోలో వెళ్ళండి, ఇంకో ఫోటో ఉంటుంది దానిపైన క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోండి. సో అట్లానే ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళండి. సో ఏ ఒక్క ఫోటో కూడా వదలకుండా సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళండి. దానికి ఎక్స్ట్రా పార్ట్ ఏమైనా ఉంటే సింపుల్గా కట్ చేసుకోండి విత్ ద హెల్ప్ ఆఫ్ సీజర్, అంటే ఇదన్నమాట. సో ఈ ఎఫెక్ట్ ఉంది చూడండి ఇక్కడ. సో రైట్ సైడ్ పార్ట్ పైన క్లిక్ చేస్తే సో కట్ అయిపోతుంది అనమాట. సో దీనికి మ్యూజిక్ తగ్గట్టుగా కట్ చేసుకోండి. సో ఓకే, కొంచెం ఇట్ చేసేయండి రైట్ సైడ్కి. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. అండ్ ఫోటో పైన క్లిక్ చేసి థర్డ్స్ పైన క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ ఆప్షన్ ఉంటుంది పైన. సో దానిపైన క్లిక్ చేసి మూవెంట్ ట్రాన్స్ఫర్లో వెళ్ళి కరెక్ట్గా పెట్టేసుకోండి. మీకు సెట్ చేసుకోండి ఫోటో ఫుల్ స్క్రీన్లో వచ్చేటట్టు, అంటే మధ్యలో వచ్చేటట్టు. మళ్ళీ ఫోటో పైన క్లిక్ చేసి పైన త్రీ డాట్స్ కనెక్ట్ చేసి దానిపైన క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ ఏరియా ఉంది కదా, దానిపైన క్లిక్ చేసుకోండి. సో ఇది కూడా సేమ్ అదే విధంగా ఫుల్ కంపోజిషన్ ఏరియా పైన క్లిక్ చేసుకోండి. సో అన్ని ఫోటోస్ అట్లనే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట, అంటే ఫుల్ స్క్రీన్లో ఉంటాయి. సో మీరు ఏం చేస్తారంటే మూవెంట్ ట్రాన్స్ఫర్లో వెళ్ళి కరెక్ట్గా రాకపోతే కరెక్ట్గా పెట్టేసుకోండి. ఓకే. సో మళ్ళీ ఇదే విధంగా ఫుల్ స్క్రీన్. సో మళ్ళీ ఇదే విధంగా దీన్ని కూడా ఫుల్ స్క్రీన్ చేసుకోండి. అండ్ ఇదే విధంగా ఫుల్ స్క్రీన్ చేసుకుంటాను నేను కూడా. సో గైస్, ఫొటోస్ అన్నీ సెలెక్ట్ చేసుకున్నాం కదా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసి చూపిస్తాను గైస్. ఒక్క నిమిషం, బ్యాక్ వచ్చేసాను. బ్యాక్ వచ్చేసిన తర్వాత షేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. ఓకే, షేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. సో షేక్ ఎఫెక్ట్లో ఏ ఎఫెక్ట్ నేను యాడ్ చేస్తున్నా, ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి థ్రెడ్స్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ పైన క్లిక్ చేస్తున్నా. కాపీ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత బీట్ మార్క్లో వచ్చేసా. ఫస్ట్ ఫోటోకి ఎఫెక్ట్ అయితే నేను యాడ్ చేస్తాను గైస్. ఓకే, ఎఫెక్ట్ అయితే యాడ్ చేసిన. సో ఈ విధంగా అయితే వస్తుంది మనకి. సో మీరు ఇక్కడ చాలా ఎఫెక్ట్స్ అయితే ఇస్తా. సో దీంట్లో మీరు మీ ఇష్టమైన ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేస్తాను. సెకండ్లో లాస్ట్ ఎఫెక్ట్ ఉంది కదా, ఆ ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి థ్రెడ్స్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకున్నా. బ్యాక్ వచ్చేసినా. బ్యాక్ వచ్చేసిన తర్వాత సో అండ్ సెకండ్ ఫోటో ఉంది కదా, సెకండ్ ఫోటోకి అయితే ఎఫెక్ట్ అయితే పే చేసేస్తున్నా. పే చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ షేక్ ఎఫెక్ట్కి వెళ్ళిన తర్వాత ఈ ఎఫెక్ట్ ఉంది కదా, ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి థ్రెడ్స్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ పైన క్లిక్ చేస్తున్నా. ఓకే, బ్యాక్ వచ్చేస్తున్నా. బ్యాక్ వచ్చేసిన తర్వాత సో థర్డ్ ఫొటోస్ నుంచి ఏదైతే ఉంటాయో ఆ అన్ని ఫొటోస్కి ఇదే ఎఫెక్ట్ అనేది అప్లై చేసుకోవాలన్నమాట. సో ఇది ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి థర్డ్స్ పైన క్లిక్ చేసి పేస్ట్. ఓకే, ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి థర్డ్స్ పైన క్లిక్ చేసి పేస్ట్. సో ఇదే విధంగా ఫొటోస్ అన్నిటికీ మనం అప్లై చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకు అనమాట. ఓకే, సింపుల్ అప్లై చేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే ప్లస్ పైన క్లిక్ చేసి మీడియోలో వెళ్ళండి. సో అండ్ ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసి చూపిస్తాను. సో ఒక్క నిమిషం. సో గైస్, ఇదన్నమాట ప్లస్ పైన క్లిక్ చేసుకున్న, మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లో వెళ్ళి సెకండ్ ఆప్షన్లో వెళ్ళి దీన్ని ఇట్లా 90 degrees. చూపిస్తాను.
సో గైస్ ఓకే, సో ఇది కూడా నేను అదే విధంగా పే చేసేస్తున్నా. అండ్ కలర్ అయితే చేంజ్ చేసేస్తాను. ఓకే సో ఒక్క నిమిషం, సో కలర్ అయితే చేంజ్ చేస్తున్నా. ఈ ఫండ్ మీకు నచ్చకపోతే మీరు వేరే ఫండ్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే సో దీని కలర్ కూడా నేను చేంజ్ చేస్తున్నా అండ్ ఎఫెక్ట్స్ అనేది పేస్ట్ చేస్తాను. ఓకే చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్లస్ పైన క్లిక్ చేసి మీడియాలో వెళ్ళండి. సో మీడియాలో వెళ్ళిన తర్వాత సో ఇంకో మనకు టెంప్లెట్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో నేను ఇక్కడ ఇది అనమాట. సో ప్లస్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేశారంటే అదే టెంప్లెట్ పైన క్లిక్ చేసి డాట్స్ పైన క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా ఉంది కదా దానిపైన క్లిక్ చేసుకోండి. బ్లెండింగ్ అండ్ ఒపేసిటీలో వెళ్ళి లైటింగ్ మీద క్లిక్ చేసి స్క్రీన్ మీద పెట్టేసుకోండి. సో చూసారు కదా ఈ విధంగా అయితే వస్తుంది అనమాట మొత్తం మనకి. అయిపోయిన తర్వాత అరసిమల్ పైన క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకుంటే వీడియో అనేది గ్యాలరీలో సేవ్ అవుతుంది. సో ఇది గైస్ ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్ట్.